ఓం నమ శివాశ్రీమాతమ మిత్రులకి శివకులాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచం నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు లేవు మా మధ్య ప్రేమ లేదు పిల్లలు మా మాట వినడం లేదు పిల్లలు ఎప్పుడూ నన్ను దూషిస్తూనే ఉంటున్నారు పిల్లలతో మాకు గొడవలు అవుతున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి వీటి నుంచి బయటపడడానికి ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి ఖర్చు కాకూడదు గురువుగారు మా దగ్గర ప్రస్తుతం మేము కుటుంబంలోనే ఎన్నో అనవసరమైన విషయాలకి యుద్ధాలు చేస్తున్నాము అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం మనకి తేలికగా దొరికే వస్తువులతో ఒక అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయానికి ఏడు పసుపు కొమ్ములు కావాలి అలాగే ఏడు లక్ష్మీ గవ్వలు కావాలి లక్ష్మీ అంటే పసుపు కలర్లో ఉండే గవలు అలాగే కొత్త కొంచెం ఎల్లో కలర్ క్లాత్ కావాలి ఎందుకంటే అసలు ఈ ఉపాయాన్ని ఎందుకు చేయాలో చెప్తాను మన జాతకంలో గురుబలం తగ్గినప్పుడు కుటుంబ గౌరవం తగ్గుతుంది ఆర్థిక రాబడికి సంబంధించిన చేసే పనుల యొక్క ఏదైతే పనులు చేస్తామో ఆ పనుల్లో ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి పది పర్సెంట్ చేసే పని పది పర్సెంట్లు అయిపోవాల్సిన పని వంద పర్సెంట్ అయితే కానీ పూర్తి కాదంటే ఒక్క నిమిషంలో అవ్వాల్సిన పని గంట చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పనికి ప్రతి పనికి కూడా ఆటంకం ఎదురుతూ ఉంటుంది దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య సైక్యత అంటే నమ్మకాలు తగ్గిపోతాయి ఒకరి మీద ఒకరికి నమ్మకాలు తగ్గిపోతాయి విడాకుల దాకా వెళ్తారు కొంతమంది ఒకటే ఇంట్లో ఉంటారు దూరం దూరంగా ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఈ చెప్పాను కదా పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఈ ఉపాయాన్ని బుధవారం నాడు చేయాలి బుధవారం అంటే శుక్లపక్షం శుక్లపక్షం బుధవారం నాడు చేయాలి అంటే మనకి చంద్రుడు అంటే పౌర్ణమికి ముందు పౌర్ణమి తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేదాన్ని కృష్ణపక్షం అంటారు పౌర్ణమికి ముందు వచ్చేదాన్ని శుక్లపక్షం అంటారు అంటే మనకి అమావాస్ అయిపోయి నలపొరుపు దగ్గర నుంచి పౌర్ణమి వరకున్న కాలాన్ని శుక్లపక్షం అంటారు ఆ సమయంలో బుధవారం ఉన్నాడు ఏ బుధవారం అయినా సరే ఈ ఉపాయం చేయాలి ఏడు గవ్వలు ఏడు పసుపు కొమ్మలు తీసుకొని మీరు మీ పూజామందిరంలో ఇలా జాతి వేసి దానిలో పసుపు కొమ్మలు ముందు వేయండి తర్వాత ఈ ఏకవ్వల్ని వేయండి వేసి ధూపం దీపం చూపించండి తర్వాత వీటిని మీ దేవుడి దగ్గర మీ ఇష్టదేవని దగ్గర మీ కుల అంటే మీరు ఎవరినైతే పూజిస్తారో మీ ఇంట్లో పూజా మందిరంలో మీకు ఇష్టమైన ఇష్టంగా ప్రతిరోజు దివారాధన చేస్తారో ఆ దేవుడి ముందు ఈ పెట్టి ఇలా పెట్టి కట్టి పెట్టండి అంటే ఇలా మూటగా కట్టి పెట్టండి పెట్టి ఒక దేవుడి పక్కన ఆ దేవుడి పటం పక్కన ఒక పక్కన పెట్టండి ఇక్కడ దేవుడి పటం ఉందనుకోండి ఒక పక్కన పెట్టండి దూపం దీపం చూపించండి మీరు ఈ పెట్టిన తర్వాత మీరు మనసులో ఏదైతే సమస్య ఉందో ప్రేమ గురించి కావచ్చు అంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ గురించి కావచ్చు సఖ్యత గురించి కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవల వల్ల దూరవారంగా ఉండడం వల్ల జరిగిన ఇబ్బందులుగా ఇబ్బందులు కావచ్చు వీటన్నిటిని తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ఒక ఐదు నిమిషాల సేపు మనసులో భగవద్నామాన్ని స్మరించండి చేసిన తర్వాత మీకు ఇది మూటని అక్కడే మీ పూజా మందిరంలో పక్కనే పెట్టుకోండి దీన్ని ఎక్కడ కలపాల్సిన అవసరం లేదు పక్కన పెట్టుకోండి ఒక డబ్బాలో పెట్టుకుని పెట్టుకోవచ్చు ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత ధూపాన్ని చూపించండి మీకు రోజు రోజుకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తగ్గిపోతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి మీకు పిల్లలతోనూ భర్తతోనూ మగవారు అయితే భార్యతోనూ పిల్లలతోనూ కుటుంబ సభ్యులతో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ మూటని మరి ఎప్పుడు మార్చుకోవాలి అంటే మీరు ఈ మూటని ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ సేమ్ బుధవారం నాడు శుక్లపక్షంలోనే ఈ పాత మూట తీసేసి ఈ మూటని ఎక్కడైనా సరే నెలలో వదిలేసి కొత్తగా మళ్ళీ చేసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి మార్చుకోండి ఈ గవ్వలు ఇవన్నీ కూడా పార నెలల్లో వదిలేయండి ఇలా మీరు ఆరు నెలలకు ఒకసారి చూస్తూ ఉంటే మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది మీరు అదృష్టవంతులు అవుతారు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ